కొనసాగుతున్న మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ లింగవారిగూడెంలో ఓటు వేసిన టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరిన ఓటర్లు ఉత్సాహంగా తరలివస్తున్న వృద్ధులు దివ్యాంగులు రాష్ట్ర ప్రభుత్వ చేయూతతో కులవృత్తుల అభివృద్ధి బలోపేతమవుతున్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థ భూమి की భద్రతా యజమాని की భరోసా ధరణి వెబ్‌సైట్ లో నిమిషాల్లోనూ లావాదేవీలు ఇవాల మధ్యాహ్నం సిఈసి మీడియా సమావేశం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది 298 పోలింగ్ కేంద్రాల్లోనూ పోలింగ్ జరుగుతోంది ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా ఓటర్లు క్యూ కట్టారు పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్ల సందడి కొనసాగుతుంది ఓటు వేయడానికి జనం ఉత్సాహంగా తరలివస్తున్నారు అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు కేంద్రం నుంచి వచ్చిన ముగ్గురు పరిశీలకులు పర్యవేక్షణలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది ఫ్లయింగ్ స్క్వాడ్స్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఎంసీసీ టీమ్స్ అన్ని కలిపి 51 బృందాలుగా ఏర్పాటు చేశారు పోలింగ్ కేంద్రాల దగ్గర ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు మెడికల్ టీమ్స్ అందుబాటులో ఉన్నాయి అన్ని పోలింగ్ స్టేషన్లలో మౌలిక సదుపాయాలు కల్పించారు ఇక దివ్యాంగుల కోసం వీల్ చైర్లు ప్రత్యేక ర్యాంపులు ఏర్పాటు చేశారు మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది ప్రస్తుతం చండూరు నుంచి అక్కడ పోలింగ్ పరిస్థితిని మా ప్రతినిధి రాము లైవ్ ద్వారా అందిస్తారు అదేవిధంగా గట్టుపల్లి నుంచి మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు ముందుగా రాము మీరు చెప్పండి శుభన్ 2 గంటలుగా నిరాఘాటంగా నిరంతరాయంగా చండూరు మండల కేంద్రంలో అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల్లో పోలింగ్ ప్రక్రియంతో కూడా చాలా సజావుగా జరుగుతుంది నియోజకవర్గ వ్యాప్తంగా 298 పోలింగ్ కేంద్రాలు ఎక్కడ ఎలాంటి అవంచిత సంఘటనలు కానీ చెదురుమదురు ఘటనలు కానీ లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఓటర్లు చాలా చైతన్యంగా తమ ఓటుకు నిర్ణయించుకుంటున్నారు ప్రస్తుతం మనతో పీఓ శ్రీనివాసరావు గారు ఉన్నారు ఎట్లా పోలింగ్ నమోదవుతా ఉంది ఓటర్ల చైతన్యం ఎట్లా ఉంది ఇక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎన్ని పోలింగ్ అయ్యో వారి మాటలు తెలుసుకుందాం సార్ ఎట్లాంటి చైతన్యం మనకు కనపడుతుంది సార్ ఎట్లాంటి ఏర్పాటు చేశారు మీ దగ్గర ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎన్ని పోలింగ్ అయ్యాయి సార్ మన పోలింగ్ స్టేషన్లో 635 ఓట్లు ఉన్నాయండి ఇప్పటి వరకు 85 ఓట్లు పోలైనాయి దాదాపుగా 13-14% ఓట్లు పోలైనాయి సజావుగా సాగుతుంది ప్రశాంతంగా పోలింగ్ సాగుతుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా
వచ్చినటువంటి ఓటర్లకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించబడ్డాయి కాబట్టి ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతుంది వాళ్ళు వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు సార్ ఇక్కడ సౌకర్యాలు కూడా ఎట్లా ఏర్పాటు చేశారు దివ్యాంగులకు సంబంధించి గానిండి వృద్ధులు వస్తే లోపల చీకట్లో ఆ గుర్తులు కనపడేలా కూడా ఎట్లా ఏర్పాటు లోపల పూర్తి స్థాయిలో లైటింగ్ ఏర్పాటు చేయండి నాలుగు ట్యూబ్ లైట్లు పెట్టడం జరిగింది పూర్తి స్థాయిలో వెలుతురులో ఆ ఓటింగ్ మిషన్ అనేటువంటిది అవపడే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది వృద్ధులు వికలాంగులు వచ్చినట్లయితే వాళ్ళకు ట్రై సైకిల్స్ ఏర్పాటు చేయడం మన తర్వాత వికలాంగుల గురించి ప్రత్యేక వాహనాలు ఏర్పాటు లోపల దాకా తీసుకురావడానికి జరుగుతుంది అదేవిధంగా ఎంత పోలింగ్ నమోదుతున్నారు అంచనా వేస్తా ఉన్నారు సార్ ఎంతవరకు పోలింగ్ అవుతుంది పోలింగ్ ఓటు వేయడానికి ఎంతమందికి ఏ సమయం వరకు అనుమతిస్తారు ఓటింగ్ సాయంత్రం 7 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది దాదాపుగా పోయినసారి ఎలక్షన్స్ లో 92% ఓటింగ్ అయినట్టుగా ఇక్కడ తెలుస్తుంది ఈసారి అంతకు మించి అయ్యేటువంటి అవకాశం ఇక్కడ కనిపిస్తుంది వెబ్కాస్టింగ్ సంబంధించి ఎట్లా ఏర్పాటు చేశారు వెబ్కాస్టింగ్ అనేటువంటిది లైవ్ జరుగుతూనే ఉన్నది పోలింగ్ స్టేషన్ లో జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా అక్కడ రికార్డ్ అవుతూ ఉన్నాయి లైవ్ టెలికాస్ట్ కూడా అది రిటర్నింగ్ ఆఫీసర్కి కలెక్టర్ గారికి వాళ్ళు ప్రత్యేక యాప్ రూపొందించారు ఈ ఏదైతే పోలింగ్ శాతం నమోదు చేయడానికి అది కూడా మీరు డైరీ మెయింటైన్ చేస్తున్నారా పీఓ డైరీ మేము మెయింటైన్ చేస్తున్నాం తర్వాత మా సెక్టర్ ఆఫీసర్కి ఎవ్రీ 2 అవర్స్కి వాళ్ళకు రిపోర్ట్ ఇస్తామన్నమాట మెన్ ఎంతమంది ఉమెన్ ఎంతమంది అనేటువంటిది మేము రిపోర్ట్ ఇస్తాం ఇప్పటి వరకు ఓటు వేసుకున్న వాళ్ళు ఎవరైనా అభ్యంతరాలు చెప్పారా సార్ ఏమైనా అసౌకర్యం ఉందని చెప్పారా రెటిఫై చేస్తాం ఇంతవరకు ఎలాంటి అసౌకర్యాన్ని మాకు నివేదించలేదు చాలా చక్కగా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది వాళ్ళు సరైన గైడెన్స్ తీటే వస్తున్నారు వాళ్ళు మంచిగా పోల్ చిట్టీలు నెంబర్స్ తీసుకుని వస్తున్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓటింగ్ సాగుతుంది సార్ ఇంత అందంగా ముస్తాబు చేశారు మోడల్ పోలింగ్ కేంద్రం ఏమంటున్నారు సార్ ఇవన్నీ చూసి డెకరేషన్ అంతా చూసి ఓటర్లు ఏమంటున్నారు ఓటర్లు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళకు ఓటింగ్ వేయడానికి చాలా అనుకూలమైన వాతావరణం ఉన్నది వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓటు వేసుకున్నందుకు వాళ్ళు కూడా సంతోషంగా ఫీల్ సెక్యూరిటీ ఎట్లా ఉపయోగిస్తున్నారు ఎంతమంది ఉపయోగిస్తారు ఇక్కడ చాలా ఈ గ్రామం అంతా చాలా ప్రశాంతంగా జరిగేటువంటి ప్రాంతము అసలు భద్రతా సిబ్బంది యొక్క అవసరం కూడా ఇదివరకు ఏం పడలేదు వాళ్ళు దాదాపుగా 15 మంది దాకా ఉన్నారు కేంద్ర బలగాలు కొంతమంది ఉన్నారు తర్వాత రాష్ట్ర బలగాలు సిఆర్పీఎఫ్ వాళ్ళు ఒక 5 ఉన్నారు తర్వాత రాష్ట్ర అంటే దాదాపుగా 100 మీటర్ల లోపు వరకు కొన్ని ఆంక్షలు ఉంటాయి కదా అది ఏ పోలింగ్ స్టేషన్ లోనే అక్కడే ఉంటుంది అదేవిధంగా ఒక ఓటాకు వినియోగించుకున్నారు సౌకర్యాలు బాగున్నాయమ్మా సెక్యూరిటీ బాగుంది మామూలుగా ఇక ఏదో ఫంక్షన్ అట్లా ఎట్లాంటి సౌకర్యాలు ఉన్నాయి మంచిగా ఉందా సెక్యూరిటీ మంచిగా ఉంది కనపడుతుంది మేము పోలే ఇంకా పోతాం కానీ ఇప్పుడు మంచిగా అమ్మా మంచి ఓటు వేసినవా వేసినమ్మా కనపడుతుందా కాళ్ళు గచ్చి ఆగుపడతాయి సౌకర్యాలు బాగున్నాయా సెక్యూరిటీ బాగుందా అన్ని బాగానే ఉన్నాయి ఈ విధంగా ఓటర్లు కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాల పట్ల ప్రతి ఒక్కరు కూడా నిర్భయంగా స్వేచ్ఛగా తమ ఓటర్ని నిర్ణయించుకుంటున్నారు ప్రతి ఒక్క చోట కూడా ఇలా ఇదే రకమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది 3,300 మంది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులను ఉపయోగిస్తూ ఉన్నారు 15 పారామిలిటరీ బలగాలు కూడా ఇక్కడ దిగాయి ప్రతి ఒక్క చోట కూడా సెన్సిటివ్ ఉన్నటువంటి ప్రాంతాల్లో పారామిలిటరీ బలగాలతో కేంద్ర బలగాలతో పహారా కూడా కాస్తూ ఉన్నారు ఏదేమైనప్పుడు కూడా నిరంతరాయంగా 2 గంటలుగా ప్రశాంతమైనటువంటి పోలింగ్ నడుస్తూ ఉంది ప్రధానమైనటువంటి అభ్యర్థి వీఐపీ ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట ప్రభాకర్ రెడ్డి నారాయణపురం మండలం లింగవారిగూడను తమ ఓటాకు నిర్ణయించుకున్నారు కుటుంబ సమేతంగా ఇతర జెడ్పీటీసీలు ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఆయా గ్రామంలో వారికి ఎక్కడ ఏ గ్రామంలో అయితే ఓటుందో వారు ఉపయోగించుకుంటున్నారు ఈ విధంగా ప్రత్యేకమైనటువంటి చర్యలు ఉన్న నేపథ్యంలో ఇది అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఎన్నిక కూడా అంతే ఛాలెంజ్గా తీసుకొని ఎన్నికల అధికారులు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్ల మధ్య భారీగా ఏర్పాట్లు చేశారు సజావుగా పోలింగ్ అంతా నడుస్తుంది ఇప్పటివరకు వచ్చినటువంటి లెక్కల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 13% పోలింగ్ నమోదైంది పట్టణ ప్రాంతాల్లో కొంత మందకొడిగా సాగుతుంది పట్టణ ప్రాంతాల్లో 7% నమోదైనట్టుగా చెప్తా ఉన్నారు ఓవరాల్గా ఇప్పటివరకు ఈ 2 గంటలు కలిపి 12% పోలింగ్ నమోదైనట్టుగా అధికారులు అనధికారికంగా చెప్తా ఉన్నారు అధికారికంగా ఆర్ఓ అధికారి మరికొద్ది సేపట్లో ఫలితాలను కూడా వెల్లడిస్తాం ఎంత శాతం పోలింగ్ నమోదైన కూడా వెల్లడిస్తామని కూడా చెప్తా ఉన్నారు బాగుంటాయి రైట్ రాము థ్యాంక్ యూ మొత్తంగా చండూరులో 12% వరకు పోలింగ్ ఇవాళ ఇప్పటివరకు నమోదైంది ఇక గట్టుపల్లి పరిస్థితి చూద్దాం మా ప్రతినిధి ప్రదీప్ నడి తెలుసుకుందాం ప్రదీప్ చెప్పండి గట్టుపల్లిలో ఓటింగ్ ఎలా కొనసాగుతోంది 2,41,000 ఉండగా ఈ నూతనంగా 20,000 పైచిలకు ఓట్లు నూతనంగా ఎంట్రీ అని నూతన ఓటర్లు యువ ఓటర్లు ఫస్ట్ టైం ఓటర్కి వినియోగించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు వారు ఓటర్కు వినియోగించుకొని ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి మనం గట్టుపల్లి మండల కేంద్రంలో మొదటిసారి ఓటర్కు వినియోగించుకున్నాను కొత్త మండలంలో ఫస్ట్ ఓటు వినియోగించుకున్నారు ఎట్లా ఫీల్ అవుతుందమ్మా మండల అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం నేను ఇక్కడికి ఓటు వేయడానికి రావడము నా ఓటు వినియోగించుకోవడం కూడా ఇదే ఫస్ట్ టైం సో మేము ఎవరికైతే వేసినామో వాళ్ళు హోప్ఫుల్గా విన్ అయి కొంచెం డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను ఎట్లా ఎలా ఫీల్ అవుతున్నాము ఫస్ట్ టైం ఓటర్కు వినియోగించుకున్నాం
అంత ఎగ్జైటెడ్ ఏం లేదు అంటే అందరూ సేమ్ కాబట్టికి అందరూ చెప్తారు ఎవరు ఏం చేయరు కాబట్టి అంత ఎగ్జైట్మెంట్ అయితే ఏం లేదు బట్ ఉంది కాబట్టి చేయాలి కాబట్టి నా వంతు నేను చేస్తున్నాను అంత మీరేం కోరుకుంటున్నారు నథింగ్ డెవలప్మెంట్ చేయాలి చెప్పింది కాకుండా ప్రామిసెస్ కాకుండా చేస్తే బాగుంటది ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటది అంత మీరు ఏం చేస్తారమ్మా వీడియో ఫైనల్ ఫస్ట్ టైం ఓట్ హక్కు వినియోగించిన ఎట్లా అనిపిస్తుంది రైట్ మనం కొత్త మండలం ఏర్పడింది కొత్తగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు యువ ఓటర్లు ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితి మేమైతే కోరుకున్నామో అది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి వాళ్ళు తమ ఏదైతే ఓటుకు సంబంధించిన వారికి వేసిన వారికి ఉంటారో వారు వినియోగించుకోవాలి మేము చెప్పిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పి వారు కోరుకున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కెమెరామెన్ ప్రదీప్ సంజీవ్తో ప్రదీప్ టీ న్యూస్ గట్టుపల్ల ప్రదీప్ ఇప్పటివరకు గట్టుపల్లలో ఎంత మేర శాతం పోలింగ్ నమోదైనట్లు మీకున్న సమాచారం మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది 298 పోలింగ్ కేంద్రాల్లోనూ పోలింగ్ జరుగుతోంది ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా ఓటర్లు క్యూ కట్టారు పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్ల సందడి కొనసాగుతోంది ఓటు వేయడానికి జనం ఉత్సాహంగా తరలివస్తున్నారు అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేశారు కేంద్రం నుంచి వచ్చిన 3 పరిశీలకుల పర్యవేక్షణలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ఫ్లయింగ్ స్క్వాడ్స్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఎంసీసీ టీమ్స్ అన్ని కలిపి 51 బృందాలుగా ఏర్పాటు చేశారు పోలింగ్ కేంద్రాల దగ్గర ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు మెడికల్ టీమ్స్ అందుబాటులో ఉన్నాయి అన్ని పోలింగ్ స్టేషన్లలో మౌలిక సదుపాయాలు సైతం కల్పించారు దివ్యాంగుల కోసం వీల్ చైర్లు ప్రత్యేక ర్యాంపులు ఏర్పాటు చేశారు మునుగోడు నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు చలిని సైతం లెక్క చేయకుండా వయోవృద్ధులు పోలింగ్ కేంద్రాల దగ్గర బాటపట్టారు వీల్ చైర్లు ప్రత్యేక వాహనాల్లో ఆయా పోలింగ్ స్టేషన్లకు చేరుకొని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు మునుగోడు మండలంలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ జనం బారులు తీరారు క్యూ లైన్లలో నిల్చొని మరీ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు వృద్ధులు వికలాంగులు కూడా ఉత్సాహంగా ఓటేస్తున్నారు జనం రాకతో పోలింగ్ కేంద్రాలన్నీ సందడిగా కనిపిస్తున్నాయి ఎక్కడా ఇబ్బంది తలెత్తకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు మునుగోడు నియోజకవర్గంలోని నారాయణపురం మండలంలో ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది ఓటర్లు ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ సందడి కనిపిస్తోంది జనం ఓటేసేందుకు భారీగా తరలివస్తున్నారు వృద్ధులు వికలాంగుల కోసం పోలింగ్ కేంద్రాల దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు చేశారు వీల్ చైర్లు ర్యాంపులను అందుబాటులో ఉంచారు
కృష్ణగోడ్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా ఉత్సాహంగా ఓటు వేసేందుకు ఓటర్లు తరలివస్తున్నారు. ప్రస్తుతం మర్రిగూడలో మా తాజా పరిస్థితి మా ప్రతినిధి వంశీని అడిగి తెలుసుకుందాం. వంశీ చెప్పండి, ఇప్పటివరకు మర్రిగూడలో ఎంత మేర శాతం పోలింగ్ నమోదైంది? మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? శోభన్, ఈరోజు ఉదయం 7 గంటల నుంచి కూడా మునుగోడు నియోజకవర్గం బైపోల్కి సంబంధించి కూడా ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది. ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రధానంగా వృద్ధులు ఎక్కడ చూసినా క్యూ లైన్లో కనపడతా ఉన్నారు ఓటక్కు వినియోగించుకోవడం కోసం. ప్రజెంట్ మనం మరిగూడ మండలంలోని ఏదైతే మనం చూస్తూ ఉన్నామో రామరెడ్డిపల్లి విలేజ్లో ఉన్నాం. ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ ప్రాంతంలో ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం పెద్ద సంఖ్యలో ఇది గ్రామ ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. పెద్ద ఎత్తున క్యూ లైన్ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. వారి ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకోవడం కోసం ఈసీ ఇప్పటికే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఏదైతే మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి చూస్తే మాత్రం ఓటర్ల సంఖ్య దాదాపుగా 241,000 పైగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా 7 మండలాలకు సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియ అనేది చాలా ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది. ప్రధానంగా ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు 49 ఉండగా ఆయా ప్రాంతాల్లో కూడా పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడైనా సరే ఓటింగ్కి సంబంధించి ఏమైనా ఇబ్బంది తలెత్తినా కూడా వారికి ప్రత్యామ్నాయంగా ఏదైతే వీవీప్యాట్ల విషయంలో కావచ్చు ఓటింగ్ యంత్రాలకు సంబంధించినటువంటి సమస్య తలెత్తకుండా కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా మనం ఒక్కసారి ఓటింగ్ సరళి చూస్తే మాత్రం ఏ సెంటర్లో చూసినా కూడా భారీ ఎత్తున ప్రజలు క్యూ లైన్లో మనకు కనిపిస్తూ ఉన్నారు. ఓటింగ్ ప్రక్రియ అనేది పెద్ద ఎత్తున కొనసాగే అవకాశం ఉన్నట్టు మాత్రం మనకు కనిపిస్తూ ఉంది. అటు మహిళలకు సంబంధించి కూడా చూడొచ్చు. అటు ఏదైతే మరిగూడ మండలానికి సంబంధించినటువంటి రామరెడ్డిపల్లి గ్రామంలో కూడా అటు మహిళలు కూడా పెద్ద సంఖ్యలో వారి ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం వారు క్యూ లైన్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాము. మహిళలు కూడా మనకు ఈసారి ఉదయం పూటనే ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం కూడా వారు క్యూ లైన్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఓటింగ్కి సంబంధించి అటు 6 గంటల తర్వాత కూడా ఎవరైనా క్యూ లైన్లు ఉంటే వారికి కూడా ఓటు హక్కును వేసుకునే అవకాశం అటు ఈసీ కల్పించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే అన్ని ఏదైతే అన్ని మండలాలకు సంబంధించినటువంటి ఓటింగ్ కేంద్రాలకు సంబంధించి చూస్తే మాత్రం దాదాపుగా 298 ఓటింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఆయా ఓటింగ్ కేంద్రాలలో వారి ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రత్యేకంగా వెబ్ కాస్టింగ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ ఓటింగ్ ప్రక్రియ అనేది చాలా ప్రశాంతంగా మునుగోడు నియోజకవర్గంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కొద్దిసేపటి క్రితమే అటు నారాయణపూర్ మండలం లింగవారిగూడెంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఓవరాల్గా మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అటు ఓటింగ్ ప్రక్రియ అనేది చాలా ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రజలు కూడా వారి యొక్క ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కూడా అటు అధికారులు కోరుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. శోభన్, వంశీ, ముఖ్యంగా ఈసీ పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో భారీ పోలీసు బందోబస్తు నడుమ అక్కడ పోలింగ్ కొనసాగుతున్నట్లు సమాచారం. మరి ముఖ్యంగా యువత ఎలాంటి రెస్పాన్స్ని చూపిస్తున్నారు ఓటింగ్లో? వంశీ, క్యూలైన్ మునుగోడు నియోజకవర్గంలోని నారాయణపురం మండలంలో ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటర్లు ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ సందడి కనిపిస్తోంది. జనం ఓటేసేందుకు భారీగా తరలివస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం పోలింగ్ కేంద్రాల దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీల్ చైర్లు, ర్యాంపులను అందుబాటులో ఉంచారు. We'll be right back.
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. చౌటుపల్లికి సంబంధించి మా ప్రతినిధి నరేష్ అడిగి చౌటుపల్లిలో ఇప్పటివరకు ఎంత పోలింగ్ శాతం నమోదైందో తెలుసుకుందాం. నరేష్ చెప్పండి. శోభన్, మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. ఓటర్లంతా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. నియోజకవర్గంలో ఉన్నటువంటి 241,855 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని రకాల సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. ప్రస్తుతం మనం చౌటుపల్లి మున్సిపాలిటీలో ఉన్నాము. ఇక్కడ లైన్లో చూడొచ్చు, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూ లైన్ లో నిల్చున్నటువంటి పరిస్థితి, ఒక వృద్ధురాలు ఇప్పుడే ఓటేసి బయటికి వస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తిగా ప్రతి పోలింగ్ బూతుల్లో ఓటింగ్ సరళిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. వెబ్కాస్టింగ్ ద్వారా మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి 298 పోలింగ్ కేంద్రాల్లో కూడా పూర్తిగా వెబ్కాస్టింగ్ ద్వారా ఈ యొక్క పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇటు భద్రతా పరంగా కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను మోహరించడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా పోలీసులు, కేంద్ర బలగాలు కావచ్చు, ఇటు రాష్ట్ర పోలీసులు సమన్వయం చేసుకుంటూ కూడా పోలింగ్ సరళిని ప్రశాంతంగా కొనసాగే విధంగా చేస్తున్నారు. మొదట 7 నుంచి 8 గంటల మధ్యలో కొంత పోలింగ్ మందకోడిగా సాగినప్పటికీ ఇప్పుడు మాత్రం పోలింగ్ ఊపందుకుంది. 8 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నారు. ప్రధానంగా ముఖ్యంగా వృద్ధులు, మిడిల్ ఏజ్ వాళ్లు ఈ 8 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ కొనసాగనుంది. 6 గంటలలోపు పోలింగ్ కేంద్రానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ స్లిప్ తో పాటు ఏదైనా 12 గుర్తింపు కార్డులను ఎన్నికల సంఘం సూచించింది. ఆ 12 గుర్తింపు కార్డులను తీసుకొచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రధాన కొంతమంది ఓటర్ స్లిప్ తీసుకొచ్చి కూడా వెనక్కి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓటింగ్ స్లిప్ ఒకటే తీసుకొచ్చి గుర్తింపు కార్డు తీసుకురాకపోవడం, అదేవిధంగా ప్రధానంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఇంకో సమస్య ఏంటంటే మొబైల్స్ తీసుకొని వస్తున్నారు. మొబైల్స్ తీసుకొని వచ్చి తీసుకొని రావడం వల్ల వాళ్ళు తిరిగి మళ్లీ వెనక్కి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలింగ్ సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. వెబ్కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పర్యవేక్షించడంతో పాటు ప్రస్తుతం మనం ఈ విజువల్స్ లో చూడొచ్చు, పోలింగ్ కేంద్రానికి వచ్చేటటువంటి ఎవరు కూడా సెల్ ఫోన్స్, వాటర్ బాటిల్స్, ఇంక్ బాటిల్స్, ఒక 8 రకాల వస్తువులని లోపలికి అనుమతించమని చెప్పి కూడా ఇక్కడ ఒక బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది. వీటిలో చూడొచ్చు, సెల్ ఫోన్స్ కావచ్చు, వాటర్ బాటిల్స్, ఇంక్ బాటిల్స్, పెన్స్, డిజిటల్ గాడ్జెట్స్, షార్ప్ పాయింట్ ఆబ్జెక్ట్స్, లైటర్స్, మ్యాచ్ బాక్స్ వంటి వీటన్నింటినీ కూడా ఏవి కూడా లోపలికి తీసుకోలేందుకు వీల్లేదని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. దీంతో భాగంగానే వచ్చిన పోలింగ్ కేంద్రానికి వచ్చినటువంటి ఓటర్ను తనిఖీ చేసి లోపలికి పంపిస్తున్నారు. మొబైల్ ఫోన్స్ కావచ్చు, 8 రకాల వస్తువులను పోలింగ్ కేంద్రం లోపలికి తీసుకెళ్లేందుకు నిషేధించడం జరిగింది. ఈ 8 రకాల వస్తువులను ఎవరు తీసుకొచ్చినా కూడా బయటనే వాటిని వదిలిపెట్టి లోపలికి పంపిస్తూ ఉన్నారు పోలీసులు. అయితే పోలింగ్ కి సంబంధించి ఉదయం కొంచెం మందకొడిగా సాగినప్పటికీ కూడా ఇప్పుడు ఊపందుకుంది. పెద్ద ఎత్తున ఓటర్లు చైతన్యాన్ని చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో నమోదైనటువంటి 91% మించి కూడా ఈసారి నమోదయ్యేటటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఉప ఎన్నిక కావడంతో పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాజు, ఓకే నరేష్, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.
మునుగోడు పోలింగ్లో యువ చైతన్యం వెలివిరుస్తోంది. పోలింగ్ కేంద్రాలకు యువత ఉత్సాహంగా కదిలివస్తూ ఓటు హక్కు ప్రాధాన్యతను చాటి చెబుతున్నారు. ప్రతి చోట యువకులే ఎక్కువగా కనిపిస్తున్నారు. క్యూ లైన్లలో నిల్చొని మరీ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకుంటున్న యువతీ యువకులు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని యువత కోరుతున్నారు. మునుగోడులో ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ముఖ్యంగా యువత ఓటు వేసేందుకు చాలా ఉత్సాహంగా తరలివస్తున్నారు. ప్రస్తుతం చెన్నూరు నుంచి అక్కడ పోలింగ్ పరిస్థితిని వివరించేందుకు మా ప్రతినిధి రాము అందుబాటులో ఉన్నారు. రాము చెప్పండి. శోభన్, గత 2.5 గంటలుగా నిరాఘాటంగా నిరంతరాయంగా మునుగోడు ఎన్నికల సంబంధించినటువంటి పోలింగ్ అంతా కూడా చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ చెదిరిమదులు ఘటన కానీ లేదు. భారీ బందోబస్తు నడుమ పోలింగ్ అంతా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కొనసాగుతుంది. ఇప్పటి వరకు 2 గంటలుగా దాదాపు 7 నుంచి 9 గంటల వరకు 11.20% పోలింగ్ నమోదైందని కూడా ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా పోలింగ్ నమోదవుతూ ఉంది. పట్టణ ప్రాంతాల్లో కొంత మందకొడిగా పోలింగ్ నమోదవుతుందని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఆ ప్రజలు అందరూ కూడా వ్యవసాయ పనులకు వెళ్తారు, ఇతరితర పనులకు వెళ్తారు. కాబట్టి ఉదయాన్నే తమ ఓటుకు నిర్ణయించుకొని వారు వారి పనుల్లో నిమగ్నమవుతూ ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో కొంత అక్కడ ప్రజలు కొంత మందకూడిగా తమ ఓటుకు నిర్ణయించుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం వీడియోస్లో చూస్తూ ఉన్నాం, గ్రామీణ ప్రాంతం ఇది అంతా కూడా చాలా చైతన్యవంతంగా ఇక్కడ ఓటుకు నిర్ణయించుకుంటున్నారు. ఈ పోలింగ్ కేంద్రంలో 660 ఉండగా ఇప్పటి వరకు 230 వరకు కూడా పోలింగ్ నమోదైంది. మరికొన్ని గంటలు ఉంది. ఈ 6 గంటల వరకు 100కి 100% పోలింగ్ నమోదవుతుందని కూడా ఇక్కడ ఎన్నికల అధికారులు బీఎల్ఓలు తమ ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత ఎన్నికల్లో కూడా ఇక్కడ 98% పోలింగ్ నమోదైందని కూడా చెప్తా ఉన్నారు. ఇక నియోజకవర్గ వ్యాప్తంగా గత ఎన్నికల్లో 91.5% నమోదైంది. ఈసారి మాత్రం ఈ ఎన్నికల్లో 96% పైగా నమోదని కూడా చెప్తా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఒక మంచి వాతావరణం అని కనిపిస్తూ ఉంది. యువత ప్రధానంగా ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. ఓటకు వినియోగించుకోవడానికి కొద్దిమంది యువత ఉన్నారు. ఏం పేరు తమ్ముడు మీ పేరు? నా పేరు రాజశేఖర్ అండి. ఓకే, ఓటకు ఎట్లా ఉపయోగించుకుంటున్నావు? సంతోషంగా ఉందా? నేను ఈసారి మాకు ఈ బై ఎలక్షన్ జరగడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా మునుగోడు కాన్స్టిట్యూన్సీలో ఏం వర్క్ జరగలేదు. ఇప్పుడు ఈ బై పోలింగ్ వల్ల ఏదో ఒక మాకు ఒక ఓటింగ్ అనేది మంచిగా మీకు యూత్ ఉపయోగించుకుంటున్నారు. ఈ విషయంలో అయితే మా ఊర్లో యూత్ ఉంటారు, చాలా ఎక్కువ మంది యూత్ ఉంటారు. నేను సెకండ్ టైం అండి ఓట్ వేయడం. కాదండి, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే ఓటుకు ఉపయోగించుకోవాలి. యూత్ ఎక్కువ ఉపయోగించుకుంటున్నారా? మా ఊర్లో అయితే యూత్ మాత్రం 100% సపోర్ట్ చేశారు ఓటింగ్లో. వీళ్ళు చాలా సౌకర్యాలు ఈసారి మోడల్ కావడం వల్ల ఇంకా చాలా మంచిగా ఉన్నాయి సౌకర్యాలు. సెక్యూరిటీ బాగుందా? సెక్యూరిటీ సూపర్ ఉంది, కాకపోతే కొంచెం పోలీసులకు సహకరించలేరు. మీ పేరు చెప్పండి. శ్రీకాంత్. యూత్ అంతా ఉపయోగించుకుంటున్నారా? ఉపయోగించుకుంటున్నారు. యూత్ అంతా కూడా ఇదే రకంగా 100% ఉపయోగించుకుంటే ఎట్లాంటి ఫలితాలు వస్తాయి? ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది కదా, ఓటుకు ఉపయోగించుకోవాలి. యూత్ అంతా కూడా ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకుంటే ఎవరు వాళ్ళు పనులు అనేది జరుగుతాయి. ఓటు అనేది 18 సంవత్సరాలు నిండిన వారు ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకోవాలి అనేది ఒక భారత రాజ్యాంగం ఒక హక్కు. సౌకర్యాలు బాగున్నాయి? సౌకర్యాలు చాలా బాగున్నాయి. సార్, సెక్యూరిటీ ఎట్లా ఉందండి? మంచిగానే ఉందండి. ఇప్పటి వరకు మీ నియోజకవర్గ వ్యాప్తంగా చూసామండి, యూత్ పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటున్నారు. ఎట్లా అనిపిస్తుంది మీ యూత్ ఇంత చైతన్యం రావడం అనేది? ఇదివరకు అయితే యూత్ ఎక్కువగా ఉపయోగించుకోలేదు, ఇప్పుడు ఉపయోగించుకుంటున్నారు. చైతన్యవంతంగా ఉందండి. యూత్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇట్లనే సపోర్ట్ చేస్తే మనకు అధికారంలో కూడా ప్రజాస్వామ్యం మంచిగా ఉంటుంది. ఈ మొత్తం దొంగల పాలన ఉంది, దొరల పాలన ఎట్లుందండి? పోలీసుల సౌకర్యాలు ఎట్లున్నాయి? పోలీసు సంబంధించిన సెక్యూరిటీ బాగుంది? పోలీసులు మొత్తం టీఆర్ఎస్కే గులా. అట్లా కాదండి, పోలీసు సెక్యూరిటీ మీకు బాగుందా? సెక్యూరిటీ బాగుందండి. ఓకే, ఈ విధంగా పెద్ద ఎత్తున యూత్లో మనకు చైతన్యం కనిపిస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా యూత్ పెద్ద ఎత్తున ఇక్కడ ఓటర్కు ఉపయోగించుకుంటున్నారు. మహిళలు కూడా ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఓటర్ల చైతన్యం అనేది వెల్లివిరుస్తూ ఉంది. పట్టణ ప్రాంతాల్లో కొంత మందకొడిగా సాగుతుంది. ఓవరాల్గా 11.2% పోలింగ్ నమోదైందని కూడా అధికారులు లెక్కల ప్రకారం చెప్పారు, అధికారికంగా చెప్పారు. ఈరోజు సాయంత్రం వరకు పోలింగ్ కొనసాగుతుంది. 6 గంటల లోపు ఎవరైతే పోలింగ్ కేంద్రాల్లోకి వస్తారో వారందరికీ కూడా ఓటుకు కల్పించుకున్నటువంటి వినియోగించుకున్నటువంటి హక్కుని కల్పిస్తాం, వారందరికీ కూడా ఓటుకు ఉపయోగించుకున్నటువంటి సౌకర్యం కల్పిస్తామని కూడా ఎన్నికల అధికారులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఈ పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి వినయకృష్ణరెడ్డి కూడా సందర్శించారు. రాష్ట్ర ఎన్నికల అధికారి కూడా రాబోతూ ఉన్నారు. ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, దివ్యాంగులకు ఎలాంటి సౌకర్యాలు చేశారు, ఇక్కడ తాగునీరు సంబంధించి వెలుతురు సంబంధించి కూడా ఎట్లా చేశారని కూడా చెప్తా ఉన్నారు. ఇక ఈ ఎన్నికల్లో ప్రధానమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల
ప్రభాకర్ రెడ్డి తమ స్వగ్రామైనటువంటి నారాయణపురం మండలం లింగవారగూడలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సమేతంగా పలు పోలింగ్ కేంద్రాలు కూడా సందర్శిస్తూ ఉన్నారు. ఏ విధంగా పోలింగ్ సరళి ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రధానంగా సౌకర్యాల పట్ల ఏ విధంగా ఇంకా ఎలక్షన్ కమిషన్కి మనం చెప్పాల్సి ఉంది, ప్రజల నుంచి కూడా ఎట్లాంటి ఫిర్యాదులు ఎంత ఉన్నాయి, అక్కడ వెలుతురు సంబంధించి ప్రధానంగా ప్రతి ఎన్నికల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మారుమూల పల్లెల్లో అక్కడక్కడ ఉన్నటువంటి స్కూళ్లలో ఇతర భవనాల్లో ఈ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు కాబట్టి అక్కడ లోపట్లో చీకటి ఉంటుండడంతో ఆ పోలింగ్ కంపార్ట్మెంట్లో గుర్తులకు సంబంధించి ఆ అభ్యర్థుల ఫోటోలకు సంబంధించి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి కూసుకుండ్ల ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎన్నికల సంఘానికి ఇప్పటికే చెప్పారు, వెలుతురు ఖచ్చితంగా ఉండేలాగా చూడాలి, కంపార్ట్మెంట్లలో ఆ యుఎంల మీద ఖచ్చితంగా ట్యూబ్లైట్ వెలుతురు ఉండేలాగా చూడాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా ప్రస్తుతం జరిగాయి. ఇంకా వెలుతురు సంబంధించి కూడా మరిన్ని చర్యలు కూడా తీసుకుంటున్నామని కూడా ఎన్నికల అధికారులు చెప్తా ఉన్నారు. ఏదేమైనా ఈరోజు 96% పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. అబౌట్ యూ రైట్ రాము, థ్యాంక్ యూ. గట్టుపల్ మండలంలోని ప్రతి గ్రామంలోనూ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. జనమంతా ఓటేయడానికి కదిలిస్తున్నారు. మహిళలు, యువకులు పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్లోనూ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. జనమంతా భారీగా తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అన్ని చోట్ల పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో పోలింగ్ ప్రక్రియ సాఫీగా కొనసాగుతుంది. ముఖ్యంగా వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళిని అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. కింది స్థాయి సిబ్బందికి తగిన సూచనలు చేస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మునుగోడు నియోజకవర్గంలోని చౌటుపల్లో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుంది. ఓటేయడానికి జనమంతా తరలివస్తున్నారు. వృద్ధులు, యువకులు, దివ్యాంగులు అన్ని వర్గాల జనం ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాలన్నీ జనంతో సందడి సందడిగా కనిపిస్తున్నాయి. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ క్రమంగా ఊపందుకుంది. మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ జనమంతా పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. యువకులు, వృద్ధులు ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్ల దగ్గరకు తరలివచ్చి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుకుంటున్నారు. అటు పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. వచ్చిన వారు వచ్చినట్లుగా ఓటు హక్కును వినియోగించుకోవడంతో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది.
మరిగూడ మండల వాసులంతా ఓటేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల దగ్గర జనం బారులు తీరారు. ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రతి చోట క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. జనం ఉదయం నుంచే ఓటేయడానికి తరలి వస్తున్నారు. ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది లేకుండా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. బీజేపీ తీరుపై టీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఫైర్ అయ్యారు. తాను బీజేపీలో చేరుతానంటూ సోషల్ మీడియాలో బీజేపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. బీజేపీ తప్పుడు ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మొద్దని కర్నె ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. నేను బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ని కలిసినట్టుగా సోషల్ మీడియాలో బీజేపీ నాయకులు ప్రచారం చేయడం వారి దౌర్భాగ్యపు పరిస్థితికి నిదర్శనం. మునుగోడు ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందనేటువంటి ఒక భయం పట్టుకొని నికార్సుగా టీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నటువంటి కర్ణ ప్రభాకర్ని టీఆర్ఎస్ వీడుతున్నాడు అన్నట్టుగా, బీజేపీలో చేరుతుండు అన్నట్టుగా ప్రచారం చేయడం అనేటువంటిది దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను.